బీజేపీ చార్జ్షీట్ పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు గోబెల్స్ కజిన్స్ లా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణను అభివృద్ధి చేసినందుకు చార్జ్షీట్ వేస్తారని బీజేపీకి 50 ప్రశ్నలు సంధించారు మంత్రి కేటీఆర్. టీఆర్ఎస్ మేనిఫెస్టో చిత్తు కాగితమని చెత్తబుట్టలో వేయాలన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరోసారి మోసపూరిత మాటలతో టీఆర్ఎస్ ముందుకు వచ్చిందన్నారు. 100 రోజుల ప్రణాళిక ఎటుపోయిందని ప్రశ్నించారు. వరదల్లో ఒక్క కుటుంబాన్ని కూడా కేసీఆర్ పరామర్శించలేదన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్యను పోలీసులు అడ్డుకున్నారు. క్యాంపస్లోకి వెళ్లేందుకు అనుమతి లేదంటూ ఎన్సీసీ గేటు దగ్గర అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే ఆందోళనకు దిగారు బీజేపీ కార్యకర్తలు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలన్నారు బండి సంజయ్. పార్టీ అభ్యర్థుల తరపున నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన ఇవాళ హప్సీగూడ నుంచి రామంతపురం మీదుగా రోడ్ షో చేశారు. తమకు పట్టున్న డివిజన్లపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ దూకుడు పెంచింది. త్వరలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు నడ్డా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి తదితర నేతలు ప్రచారంలో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రేపు బీజేపీ తన మేనిఫెస్టో విడుదల చేయనుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు, తిరుపతిలో జరగనున్న లోక్సభ ఉప ఎన్నికపైనే ప్రధానంగా భేటీ జరగనున్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులే లక్ష్యంగా వైసీపీ దాడులకు పాల్పడుతోందని, కేంద్ర భద్రతా దళాలతో రక్షణ కల్పించాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈసీకి లేఖ రాశారు. వైసీపీ నేతలు సృష్టించిన వీరంగంపై సీబీఐ విచారణ జరపాలని కోరారు. దౌర్జన్యాలు జరిగిన చోట్ల ఎన్నికలు వాయిదా వేయాలని లేఖ ద్వారా కోరారు. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దర్శించుకున్నారు. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్న ఆయనకు గవర్నర్, సీఎం స్వాగతం పలికారు. అక్కడ నుంచి తిరుచానూరు చేరుకుని కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం శ్రీవారి దర్శనం అనంతరం చెన్నైకి వెళ్లనున్నారు. విశాఖ జిల్లా మంచంపట్టు మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పనసపట్టు గ్రామ సమీపంలో జీపు ఊంతాపడి ఓ మహిళ మృతి చెందగా 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులంతా పెదబయలు మండలం గడుగుపల్లి గ్రామస్తులుగా గుర్తించారు. నల్గొండలోని డాన్ బాస్కో కళాశాల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 6 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కనక వర్షం కురిపించే పసర ముందు సరఫరా చేస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్నట్లుగా గుర్తించారు. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకు చెందిన వారిగా పోలీసులు వెల్లడించారు. విజయవాడ కృష్ణానది వెంబడి ఒక్క ఇల్లు కూడా తొలగించకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని ఎమ్మెల్యే గద్దిరామ్ మోహన్ ఆధ్వర్యంలో టీడీపీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. కృష్ణానదిలోని ఇసుకలో గోతులు తవ్వి ఆ గోతులో నిలుచుని వినూత్న రీతిలో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. జగిత్యాల జిల్లాలో అలవంతపూర్లో దారుణం చోటు చేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి పవన్ ను అతని బంధువులే చేతబడి అనుమానంతో సజీవ దహనం చేశారు. ఇటీవల మృతి చెందిన తన బావమరిది జగన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ ను గదిలో బంధించి దహనం చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారింది. దీంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు చెన్నై అతలాకుతలమైంది. ఇటు చిత్తూరు, నెల్లూరు జిల్లాలపైన నిపార తుఫాను ప్రభావం పడింది. కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా టీకా పంపిణీ, వైరస్ కట్టడి చర్యలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చిస్తారు. ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న స్థితిగతులను ఆరా తీయనున్నారు. ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పంతం వీడారు. జో బైడెన్ కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పరోక్షంగా ఓటమిని అంగీకరిస్తూనే ఎన్నికల ఫలితాలపై తాను చేస్తున్న పోరాటం కొనసాగుతుందన్నారు డొనాల్డ్ ట్రంప్.